కూడా ఎల్లకాలం బతకొచ్చిన వారా, ఈడ సాపులు తెచ్చిన అంటే పలానా ఊరు తెచ్చిన అని ధర్మంగా దానం చెప్తారు. ఉండి ఉండి మళ్ళా వారం రాకుండా కథలు చెప్పాలి. నువ్వు తత్తిగా నిన్ను పట్టుకునే ఉంటావు, వారం రోజుల కథలు ఇవ్వాలి చెప్పాలా? ఆవుని పారా మంచిలో తాగు, కనకన కంట కడుపుల మంట మూడు తోలు తింటా మూలకు మంట అప్పులు కూడా చెప్పుతోటి కొడతా ఇచ్చేటోడు ఇంటే ఇస్తే ఇంట్లో రెడీగా ఉంటా. హర హర మాదేవ కనకన ఇస్తారు పాచలు కౌసవ దగ్గర చికెన్ కూర మంచి అనిపెట్టింది, కలకాయ బొక్క తీసుకొచ్చింది కౌసవ, జూకాలు కౌసవ మంచిగా బక్క తిన్నారు. సియానుమా జయానుమా నాట ఆమె చేసేదానికి ఏం తప్పు లేదురా, దాని ఎక్కడ చేసింది పెద్ద పొక్క పెద్దది అట్లా కాదండి. మనం ఈ గుళ్ళ పుయ్యాలి గగ్గుడు ముందర దగ్గర కనుక అంటెందుకు కొడుతుందండి? గంటలు పట్టలే నాకు, గుంటలు పట్టలేదండి, నేను గుంటలే కొట్టకపోతే గంటలే అనడయ్యా. నేను గంటలు కొట్టలే కొట్టలే అంటారు. మన ఈ గుడి లోపల ఇద్దరు భార్య భర్తలు పుయ్యలు ఎత్తారు గుడి ముందడికి, అచ్చగల్ల పుచ్చగల్ల జోగు సన్నాసి పరదేశం పరదేశం వచ్చి గరగర గరగర గంట కొడతారు. అచ్చరతంగా అయ్యే వేటికి వెళ్ళిపోయిన భిక్ష మిడ్డత్త పుల్లుండు పుణ్యం కొద్ది పురుషుడు దానం కొద్ది పిల్లలాట పోయి భిక్ష మిడ్డత్త కాదు కానీ ఎంత దిక్కు వల్ల ఎంత అక్కల ముక్కలు తాగబోతే ఎంత ఎంత దిక్కు వల్ల మొగోడైనా చేసుకున్న పెళ్ళాన్ని ఓ మొగోలు నా పెళ్ళాడు దూరు చూడు అనే మొగోడు కూడా ఉల్లా నా పిల్ల మొగాలు చూడు ఓ మొగోళ్ళు అన్నట్టు అనే మొగోడు కూడా మాట ముచ్చడం బయటికి రాకుంటానా? సరేనయ్యా మరి నువ్వు పోయి రాపనే ఉంటావు. నేను ఉయర్తగానే వాడు దెబ్బను అల్లకదా కూడా అయితేనో ఈ ఊర్లో తరిమి కొట్టాను నా కాశ్ పట అంకల్లాగా తరుగుతా కింద ఐదే వాళ్ళు ఉంటారు మీద ఐదే వాళ్ళు ఏదైనా ఇప్పుడే కావాలి. సరేనయ్యా ఇంటికాడ నమ్మ వైద్య బయటకి వచ్చిన వైద్య ముసలితో మాట్లాడినా ముసలికి నా కంట కడదు గింత నమ్మ వైద్యవి ఓ పూరంతో మాట్లాడుతున్న అమ్మ వైద్య ఓ పరసంతో మాట్లాడుతున్న అమ్మ వైద్యవి గింత అనుమానం ఉంటా అది నీ అనుమానం కక్కి తలగా పెట్ట పత్తి పోతున్నా పత్తి జాడి ఎత్తవైతే మిరప తోడేరు పోతున్నా మిరప జాడి ఎత్తవైతే పొలంగాల పోతున్నావు గడ్డి కుప్పల్లి ఎత్తవైతే తెల్ల రంగులు వచ్చి దొడ్డి పోతున్నావు గడ్డి ఎవరికి సూత్తవైతే ఓ పాడు కావు ఒక మూతకల గాడి చూడు ఇది నువ్వెంత దొంగ అంటే నువ్వెప్పుడు చూసినవారు పాడు కావు నేను ఎత్తున్నా మేము సార్ ఇయ్యాలా పిల్లలు నమ్మి సంవత్సరం ఇయ్యాలి రానల్లో ఒక కూడా అంటానా ఇద్దరం పోయేద్దాం అది గుళ్ళకెళ్ళి గుడి ముందడికి వచ్చానమ్మా అందరికీ నమస్కారం. మా శ్రీ టీవీ చూసే ప్రేక్షకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారం.
యూట్యూబ్ లో శ్రీ టీవీ అని కొడితే మీకు చెప్పిన ఉగ్గు కథలన్నీ వస్తాయి. కాబట్టి తప్పకుండా మీరందరూ ఉగ్గు కథలు చూసి కళాకారులకు కాపాడండి, కళాకారులను ప్రోత్సహించి తప్పకుండా మా యొక్క ఉగ్గు కథలను ప్రోత్సహించి మా శ్రీ టీవీని మీరందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా వాటి పక్కకున్న గుల్లె గంట ఏ విధంగా మనం కొడతాం భక్తితోటి అంత ప్రేమతోటి మీకున్నటువంటి ఉల్లాసంతో తప్పకుండా ఆ బెల్ గంటను మాత్రం గట్టి కొట్టండి. అందరికీ కూడా సూచ్య ప్రేక్షకులకు మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.